ఉదయం విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అకాల మరణాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేశారు. సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారితో పాటు శాసన మండలి సభ్యులు బుద్ధా నాగ జగదీశ్వరరావు, దువారపు రామారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 14 నెలల పాటు ఆయన సస్పెండ్ చేశారు. ఏం తప్పు చేశాడు ఆయన? మాస్క్ అడిగి నేను చేసిన తప్ప. ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టి అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఊరుకుని ఉండాలా? ప్రసక్తే లేదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇదే జగన్ రెడ్డి కుటుంబానికి, ఈ శాటిస్ రెడ్డి కుటుంబంలో డాక్టర్ జరుగుంటే ఎట్లా స్పందించి ఉండేవాడు ఆయన? ఎట్లా మాట్లాడి ఉండేవాడు ఆయన? ఎందుకో మాట్లాడలా? ఏమయ్యారు దళిత మంత్రులు? ఎందుకు ఇప్పుడు ఒక్క నోరు పట్ల ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఇది ప్రభుత్వ హత్య కనుక నేను 1 కోటి రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా మేము కోరటం జరుగుతుంది.